వెల్కమ్ టు పాయింట్ మీడియా. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక పవన్ కళ్యాణ్ మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు, గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి తాము పోటీ చేసే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచి తీరాలి అన్న కసితో ముందుకి సాగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలో ఆయా జిల్లాల ఇన్ఛార్జీలు కీలక నేతలతో సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కాకినాడకి వెళ్లబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థులను కాకినాడలోని ఖరారు చేసే అవకాశం ఉంది. కాకినాడలోని ఒక హోటల్లో పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు బస చేయబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో గోదావరి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎవరి బలం ఎంత అనేది అంచనా వేయనున్నారు. స్థానాల వారీగా బలాలపై బేరీజు వేశాక అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొట్టు పెట్టుకున్న జనసేన ఏపీల 20 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే 2 లోక్సభ స్థానాల నుంచి కూడా పోటీ చేయబోతోంది. ఈసారి వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు. వారాహి తొలి విడత యాత్ర కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కకుండా చేయాలన్న దృఢ సంకల్పంతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. 6 నెలల తర్వాత మళ్లీ కాకినాడకి పవన్ వస్తుండటంతో జనసేన పార్టీ నేతలు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే 3 రోజుల పాటు పవన్ ఉంటారు కాబట్టి ఇది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అనే విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ఇంకా తేలలేదు. కనీసం 2 స్థానాల్లో జనసేన పోటీకి దిగే అవకాశం ఇక్కడ ఉంది. ఈ జిల్లాలకు చెందిన టీడీపీ ఇన్ఛార్జీలను కూడా పవన్ కలవనున్నారని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ పోటీ విషయానికి వస్తే ఆయన భీమవరం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే తిరుపతి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా 2 చోట్ల పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. లోక్సభ స్థానాల విషయానికి వస్తే అనకాపల్లి, మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో 1 స్థానం నుంచి పవన్ కళ్యాణ్, అన్నయ్య, నాగబాబు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు టీడీపీ, జనసేన సిద్ధంగా లేవు. నియోజకవర్గంలోని సీనియర్లని పోటీలో నిలబెట్టే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక పవనాలను తమకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి రావాలని టీడీపీ, జనసేన దృఢ సంకల్పంతో ఉన్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నియోజకవర్గాలనే ఆయనకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.